రోజు రోజుకి దేశంలో బర్డ్ ఫ్లూ భయాందోళనలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడుతున్నాం అనుకుంటున్న తరుణంలో మరో వైరస్ తన పంజా విసురుతుంది. పెద్ద ఎత్తున పక్షులు చనిపోతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు భారీగా నమోదయ్యాయి. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే హర్యానాలోని పంచ్కుల ప్రాంతంలో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్లో ప్రభుత్వాలు బర్డ్ ఫ్లూను కట్టడి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14 వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని తెలిపింది. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి కేంద్రం రంగం సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలోనే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. వైరస్పై ప్రజల్లో అవగాహన పెంచాలని తెలిపింది. రాష్ట్రాలలో నిరంతర సమన్వయం, తగు సూచనలు జారీ కోసం ఢిల్లీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే బర్డ్ ఫ్లూ మనుషులకు సోకే అవకాశం తక్కువ అని ఓవైపు చెబుతున్నా, మరోవైపు ఈ వైరస్ సోకిన 10 మందిలో 6 మృత్యువాత పడే అవకాశం ఉందని చెబుతున్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి.